వాళ్ళు మాట్లాడలేదంటండి. వాళ్ళు మాట్లాడలేదంట, ఫోన్ ఇచ్చినా కూడా లేదు. నేను మాట్లాడుకుంటే అయ్యో, నేను అనుకున్నా కూడా వెళ్ళి మాట్లాడినా కూడా స్పీకర్ ఫోన్ అండి, ఎలా వెళ్తాను. అబ్బాబ్బా, అందుకే బ్లాక్ చేసి పెట్టేది, మళ్ళీ తీసేది మీ అవసరానికి ఉన్నట్టు ఉంటారు మాకు. ఇప్పుడు ఎందుకు ఇస్తాను వద్దని నా రిలీకల్సన్ నోరు మూసుకొని పోతాను. నోరు మూసుకొని ఎట్ట పోతాను? అదే చూసుకో. ఎక్కడ ఫోన్ మాట్లాడదా ఉన్నారా? మాట్లాడినారు మాట్లాడలేదండి. నేను నిన్నాక వచ్చాను. స్పీకర్ ఆన్ చేస్తే మాట్లాడుకోండి. అయితే మాట్లాడుకోండి. చెప్పండి చెప్పండి. ఏంటది? ఏంటది నాకు అర్థం కాదా? ఆర్ యూ బ్రూటస్? నువ్వు కూడా అని ప్రాణాతి ప్రాణం గౌరవించాను. నిన్ను నువ్వు ప్రవీణ్ ఫోన్ చేసి ఆడమంటావా? ఫోన్ చేసా కోసం ఫోన్ చేసా. ఓ ప్రవీణ్ రెడ్డి పదాలు పెట్టేసారు నిన్ను, నాకు సంబంధం లేదు. దాదాగిరి వదలండి. మీరు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. మీరు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. నా వల్ల జనం ఇబ్బంది పెట్టదు. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి. లేదు మీ పొలిటికల్ బాసులు సంతోషపడతారు అనుకుంటే పోలీస్ లాకప్ లో పెట్టుకోండి. నాకు అభ్యంతరంలే, మీ మీద నాకు గౌరవం ఉంది. మీరేం చేస్తారు? గవర్నమెంట్ ఆదేశాలు నేను కాదంటోలే. మీరు పోలీస్ లాకప్ లో పెట్టుకోండి, నాకు అభ్యంతరంలే. నా కోసం కొన్ని వందల మందిని మీరు ఇబ్బంది పెట్టద్దు. నా కోసం కొన్ని వందల మందిని మాగుంటలో వాసుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు. మీరు దయచేసి లాగప్పుడు పెట్టుకుంటున్నా నేను కాదంటున్నా. మీకు హైపే కదా, నన్ను పోలీస్ స్టేషన్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. నేను అడిగే జనం కోసం, నేను అడిగే జనం కోసం, నేను అడిగే జనం కోసం, నేను అడిగే జనం కోసం అండి. కాదండి, మీరు నన్ను లాకప్లో పెడితే పోలీస్ స్టేషన్ నేను అడిగే వాదనలో న్యాయం ఉందా లేదా? నేను అడిగే వాదనలో న్యాయం ఉందా లేదా? మీరు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, పోలీస్ లాకప్లో పెట్టుకోండి, నేను కాదంటాంలా. నా కోసం మాగుంటలే ఒట్లో కొన్ని వందల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చుట్టూ పోలీస్ వాహనాలు, ఇది వద్దు. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎందుకని మీరు మాగుంట్లో అందరూ ఇబ్బంది పెడతారు? మీరు మాగుంట్లో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎట్లా ఎందుకు వచ్చింది ఇది? నాకు అర్థం కావట్లేదు. నేను కూర్చోనండి, నేను కూర్చోను ప్రశ్న లేదు. మీరు నా పర్సనల్ స్టాఫ్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఎంత కరెక్ట్? నాకు అర్థం కావట్లేదు. మూడు రోజు ఇబ్బంది పెడుతున్నారండి. మీరు కాదంటే మాట్లాడతారు. మీరు అవసరస్ట్ అంటే నన్ను ఇంట్లో పెట్టడం తప్ప కోర్టు జరుగుతావా? నా ఇంట్లో వస్తావు నువ్వు? నోటీస్ లేకుండా తీసుకొని నోటీస్ తీసుకురా. ఎలా వస్తావు నా ఇంట్లో? నువ్వు పని పెట్టే ఆటలు పడుతున్నా, ఆటలు పడిన ఏం అధికారులు శాస్త్రం ఉన్నారట? పని పెట్టే మీ ఇష్టం ఉండి చెప్తాను. ఒక్కొక్క గుర్తుపెట్టుకోండి, నోటీస్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నోడడం దబ్బిస్తావా? ఏ తమాషా తమాషా పడినా కూడా చెప్పా కోఆపరేట్ చేస్తున్నానని చెప్పా, దానికి హద్దు ఉంటుంది. అయ్యొద్దు, మీరు మూడు ఇంట్లో రావు నోటీస్ లేకుండా. ఒకటి మాట్లాడుకో, నీ ఎస్పీతో మాట్లాడుకో. పోయి నా ఇల్లు, నా ఇల్లు ఎట్టొస్తా నా ఇంట్లో నోటీస్ లేకుండా? నువ్వు